अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहु अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम कुरान मरियु हदीस आधारंगा मनं ओक विषयं तेलुसुकुने मुंदुगा कोंतमंदि मुस्लिम स्त्रीलु वारि योक्क शरीर भागंलोनि एदि कूडा बयटिकि कनिपियकुंडा पूर्तिगा बट्टतो कप्पुकोनि उंटारु कोंतमंदि मरियु कोंतमंदि वारु नडिचिना कूडा सरिगा एं अर्थं कादु इंका कोंतमंदि मात्लाडिना कूडा वाळ्ळु एटुवंटि वयसु वारु అనేది కూడా మనకు అర్థం కాదు వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా సరిగా వినిపించదు మరి వాళ్ళు మాట్లాడలేరా అని అంటే ఇంట్లో అయితే గట్టిగా మాట్లాడగలరాళ్ళు కానీ వాళ్ళు బయట మాత్రం వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా మనకు సరిగా వినిపించదు అన్నమాట ఎందుకు ఇలా చేస్తున్నారంటే వారు అల్లాహ్ పట్ల భయం భక్తి గౌరవ మర్యాద తోటి ఈ యొక్క విషయం చేస్తున్నారు అని మనకి ఖురాన్లోని 33వ సూరాలోని 32 33వ వాక్యాలు 59వ సూరాలో 7వ వాక్యం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది ఆ యొక్క ఖురాన్లో ఏముందో చూసినట్లయితే గనక అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్తూ ఉన్నారు ఏమని ఓ ప్రవక్త సతీమణులారా మీరు సాధారణ స్త్రీల వంటి వారు కాదు మీరు అల్లాహ్కు భయపడేవారే అయితే గనక సుతిమెత్తని శైలిలో మాట్లాడకండి నైస్గా మాట్లాడకండి దానివల్ల హృదయంలో దురాలోచనల అనే రోగం ఉన్నవాడు అత్యాశకు పోవచ్చు కనుక మాట్లాడితే ఉత్తమ రీతిలో మాట్లాడండి మీరు మీ ఇండ్లలోనే ఆగి ఉండండి పూర్వం అజ్ఞాన కాలంలో మాదిరిగా మీ యొక్క సింగారాన్ని చూపిస్తూ తిరగకండి నమాజు చేస్తూ ఉండండి జకాత్ ఇస్తూ ఉండండి అల్లాహకు ఆయన ప్రవక్తకు విదేత చూపుతూ ఉండండి ఓ ప్రవక్త ఇంటివారలారా మీ నుండి అన్ని రకాల మాలిన్యాన్ని దూరం చేయాలన్నది మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధుల్ని చేయాలన్నది అల్లాహ్ యొక్క అభిలాష దైవ ప్రవక్త మీకు ఇచ్చిన దానిని సంతోషంగా పుచ్చుకోండి ఆయన ఏ విషయం నుండి అయితే మిమ్మల్ని వారిస్తూ ఆపుతూ ఉన్నాడో దాన్ని పరిపూర్ణంగా వదలండి అల్లాహ్కు భయపడుతూ ఉండండి నిశ్చయంగా అల్లాహ్ కఠినంగా శిక్షించగలవాడని కూడా గుర్తుపెట్టుకోండి అని ఈ యొక్క విషయాలు 33వ సూరా 32వ వాక్యం 33వ వాక్యం 59వ సూరా 7వ వాక్యం నుంచి తీసుకోవడం జరిగింది అల్లాహ్ మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు అందజేశారో వాటిని మేము తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్.